రాష్ట్రంపై సుమారు పక్షం రోజులకు పైగా కమ్ముకున్న ముసురు చాలా వరకు సద్దుమడిగింది. అయితే ఈ వారం 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పంటల నష్టం, ఆస్తుల నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఎంత నష్టం జరిగిందనేది ఇంకా స్పష్టం కాకపోయినా నష్టం భారీగానే ఉంటుందని అంటున్నారు. అదలా ఉంటే రాష్ట్ర రాజకీయాలను వరుణదేవుడు వదిలిపెట్టలేదు. రాజకీయ కార్యకలాపాలపై వర్ష ప్రభావం చూపింది. ఈ రోజు అంటే జూలై 29న జరగవలసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన వర్షం కారణంగానే వాయిదా పడింది. బీజేపీ రాష్ట్ర పార్టీలో ఇటీవల చోటు చేసుకుంటున్న విపరీత పరిణామాలు, అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో అమిత్ షా రాష్ట్ర పర్యటనపై నేతలు క్యాడర్ పెట్టుకున్న ఆశలపై వరుణదేవుడు వర్షాన్ని కుమ్మరించాడు. నిజానికి గడిచిన 2 నెలల్లో అమిత్ షా రాష్ట్ర పర్యటన వాయిదా పడడం ఇది 2వ సారి. గత నెల జూన్ 15న ఖమ్మంలో జరపతలపెట్టిన భారీ బహిరంగ సభ గుజరాత్ వరదల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఈ రోజు జరగవలసిన సభ తెలంగాణ వరదల కారణంగా రద్దయింది. అంతేకాదు, ఖమ్మం సభ రద్దయిన అమిత్ షా పర్యటనను హైదరాబాద్ కు పరిమితం చేయాలంటూ నిర్ణయించారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పూర్తి స్థాయిలో రాష్ట్ర యంత్రాంగానికి దిశానిర్దేశం చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించారు. ముందుగా రాష్ట్ర నేతల్లో భేటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీజేపీ అనుబంధ మోర్చాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక పర్యటన ముగింపులో భాగంగా కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కూడా ప్లాన్ చేశారు. అయితే జూన్ 24 నుంచి మళ్లీ కురిసిన వర్ష బీజేపీ నేతల ప్రయత్నాలకు బ్రేకులు వేసేశాయి. ఇక కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన నిరవధికంగా వాయిదా పడిందని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. వాన బీజేపీనే కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా దెబ్బ కొట్టింది. ఇక మొన్నీ మధ్యే రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కథనోత్సాహంతో సభలు సమావేశాలు నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా తాము నిర్దేశించుకున్న ప్రియాంక గాంధీ వధేరా పర్యటనను వాయిదా వేశారు. జూలై 30న ప్రియాంక కొల్లాపూర్లో నిర్వహించి తలపెట్టిన బహిరంగ సభకు హాజరవాల్సింది. చాలా కాలంగా కాచుకుని కూర్చున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకునే ఉద్దేశంతో కొల్లాపూర్ బహిరంగ సభను టీ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. అదే సభలో మహిళా డిక్లరేషన్ పేరిట వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే మహిళల కోసం ఏం చేస్తామనే హామీలను గుప్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ తాజాగా ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 5 రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా తెలంగాణ ప్రజానీకం ఇబ్బందుల్లో పడ్డారని, చాలా ప్రాంతాల్లో కనీసం 1 వారం రోజుల పాటు సహాయ చర్యలు నిర్వహించాల్సి ఉంటుందని, అందుకే ప్రియాంక పర్యటన వాయిదా వేశామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రకటించారు. ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలో ఖమ్మంలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభలోనే చేరాల్సి ఉండింది. కానీ తన సొంత బలం చాటుకునేలా కొల్లాపూర్లో సభ నిర్వహించారని, పొంగులేటి రాహుల్ సమక్షంలో పార్టీలో చేరితే తను ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని జూపల్లి భావించారు. దానికోసం ప్రియాంక సమయం ఇచ్చేదాకా వెయిట్ చేశారు. ముందుగా జూలై 20వ తేదీన కొల్లాపూర్ సభ నిర్వహణకు ప్లాన్ చేశారు. కానీ ఆ తేదీ దగ్గర పడుతున్నా ప్రియాంక రాక కన్ఫర్మ్ కాకపోవడంతో జూపల్లి ఒకింత కలవరపడినా చివరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోక్యంతో ప్రియాంక రాకకు తేదీ ఖరారు చేశారు. ఇక జూలై 30న ఆమె వస్తారని, ఆమె సమక్షంలోనే జూపల్లి పార్టీలో చేరతారని ప్రకటించారు. అయితే ఈ ఏర్పాట్లకి ఇప్పుడు భారీ వర్షాలు గండి కొట్టాయనే భావించారు. అటు అమిత్ షా పర్యటన వాయిదాతో టీ బీజేపీ, ఇటు ప్రియాంక రాక వాయిదాతో టీ కాంగ్రెస్ నేతలు కాస్త నిరాశలో పడినట్లే అయింది.